ఇలా మార్పు అన్నారు, పడే రైతు బంధు పడకుండా చేసింది. ఇదేనా మార్పు అంటే? పడే రైతు బంధు బంద్ అయింది, వచ్చే కరెంటు బంద్ అయింది, వచ్చే పెన్షన్ ఎగరగొట్టిండ్రు. అని ఇంత ఆటో డ్రైవర్లను రోడ్డు మీదకి తెస్తారు, 15-20 మందిని చంపుతారు. ఇప్పటికి వాళ్ళని కాపాడుతున్నాయా అంటే సీమ గుట్టినట్టు కూడా లేకపోయాయి. సో ఈ రకంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు చూస్తూ అసెంబ్లీలో కూడా అదే చెప్పిన మనోరోజు, అరే ఊకే వ్యంగ్యం పనిచేయవా, బూతులు పనిచేయవా, రైతుల మీద ప్రేమ చూపి అని చెప్పిన. రేవంత్ రెడ్డి గారికి బూతులు తప్ప రైతుల మీద ప్రేమ లేదని, రైతుల గురించి ఆయన ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మనం కూడా ఈ విషయాన్ని కార్యకర్తలుగా ప్రజల్లోకి తీసుకుపోవాలి. పార్లమెంట్ ఎన్నికలు కూడా మనకు చాలా ముఖ్యం. దయచేసి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు కొంచెం కష్టపడి పనిచేయండి. ఇది మన అందరి భవిష్యత్. మనకి ఎమ్మెల్యే గారు లేకపోయాయి. ఒక ఎంపీ ఉన్నాడనుకో, ఏదైనా ఎంఆర్ఓ దగ్గరనో ఓ సిఐ దగ్గరనో ఒక ఆఫీసర్ని పిలిచి మాట్లాడాలంటే మనకు ప్రోటోకాల్ ఉండదా ఉండదా? రేపు ధైర్యం ఉండదా ఉండదా? మనకు ఏదైనా ఆపద పడితే మన ఎంపీ సాబ్ వచ్చి కూర్చోడా మన దగ్గర? అందువల్ల జరిగింది జరిగింది, కానీ అందరూ కూడా కష్టపడాలి. ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్ నగర్లో గులాబీ జెండా ఎగిరేయాల్సిందే, దానికి అందరూ కార్యకర్తలు సిద్ధం కాదు. ప్రజలకు కూడా చెప్పాలి ఇంకో మాట. ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా ఢిల్లీలో గెలిచినట్టున్నానే, మొన్నోసారి ఆమె చెప్పింది మమతా బెనర్జీ గారు. ఏం చెప్పింది మమతా బెనర్జీ? మీ ముఖానికి 40 సీట్లు తెచ్చుకోండి భయ్యన్నది, 40 ఎంపీలు గెలిపించుకోండి భయ్యన్నది. అంటే ఈ రోజు కాంగ్రెస్ కి 57 ఎంపీలు ఉన్నాయి. 57 ఇప్పుడు ఉన్నాయి కాదు కదా, 40 కూడా రావు అన్నది. అది మరి 40 ఎంపీలతో ఢిల్లీలో గవర్నమెంట్ వచ్చేది కదా, వస్తానే రాదే రాదు. మరి అటువంటి కాంగ్రెస్ కొట్టేస్తే ఏమొస్తుంది? ఇలా గల్లీలు ఎవడున్నా ఢిల్లీలు ఎవడున్నా తెలంగాణ కోసం గొంతు విప్పేది పోరాడేది మన బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే రేపు ఢిల్లీలో కొట్లాడతారు, గల్లీలో కొట్లాడతారు. కాంగ్రెస్ మెడలు వచ్చి 6 గ్యారంటీలు అమలు చేయించాలంటే, 2 లక్షల రుణమాఫీ జరగాలంటే మనము బీఆర్ఎస్ ఎంపీని గెలిపించాలి. రైతులకు చెప్పాలి మనం, వీడు 2 లక్షలు ఇస్తానో డిసెంబర్9 ఇయ్యలే, 15,000 ఇస్తానడు ఇయ్యలే, బోనస్ ఇస్తానడు ఇయ్యలే. మరి వీళ్ళు ఇయ్యాలంటే ఎంపీ ఓడగొట్టనే మనకి బుద్ధి వస్తుంది. ఎంపీ ఓడగొట్టనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరుస్తారు, మనకు 2 లక్షల రుణమాఫీ వస్తుంది. మహబూబ్ నగర్ ఎంపీ బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తేనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరుస్తారు. ఎందుకు? నీకు ఓటేసి నీకు గెలిపించినాం, ఏం చేసినాం? మరి నీ మాట నిలబెట్టుకోలేదు. అందుకోసం మనం గుణపాఠం చెప్పాలి. కాంగ్రెస్ ఓడించి బీఆర్ఎస్ ని గెలిపిస్తేనే మీకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది, మీరు గెలిపిస్తేనే బోనస్ వస్తుంది అనే ముచ్చట మనం రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. సంఘటితం కావాలి, ఏం అధైర్యపడకండి. ఖచ్చితంగా భవిష్యత్తు మనదే, ఇది నిజం, ఇది తథ్యం, అలా అనుమానం కూడా అవసరం లేదు. ఖచ్చితంగా జరిగేది ఇదే. మనకు ఇంత పెద్ద బలగం ఉన్నది, ఇంత పెద్ద పని చేసిన వాళ్ళం, తెలంగాణ తెచ్చిన వాళ్ళం, మనం మళ్ళీ మనం గెలవకపోవడమే. అందువల్ల మీరు కార్యకర్తలు ఎవరి ఊళ్ళో వాళ్ళు కొంచెం కష్టపడరు. ఇప్పుడు మాకు కూడా కొన్ని తెలిసి వచ్చినాయి, ఇక ఉన్న దాచుకునేది ఏమున్నది, అందరు చెప్పింది ఏదైనా, మేము కూడా ఇప్పుడు తప్పులైనవి ఒప్పుకోవాల్సిందే. ఇంకా రైతు బంధు ఇచ్చేది ఉంటే మీ చేతులకి ఇచ్చేది ఉండే, 5 లక్షల రైతు బీమా చెక్ ఇస్తే నువ్వు తీసుకుపోయి ఇస్తే ఇలా మన పట్టాన బాగుంటుండే. మనము ఏ స్కీమ్ ఇచ్చినా, పింఛన్ ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, ఇంకా కేసీఆర్ కిట్ ఇచ్చినా మీ చేతులకి ఇప్పించేది ఉంటే ఇలా మనకు చాలా ఇంకా వజన్ పెరుగుతుండే. కొన్ని తెలిసి వచ్చినాయి మాకు కూడా, జర మీ గౌరవం పెంచుకునేది ఉండే. ఇంకా పంచాయతీ సెక్రటరీలో ఇంకా ఆఫీసర్లను కొంచెం గట్టిగా మా కార్యకర్తలకు విలువించినట్టు మనం చేసుకునేది ఉండే. మనం ఎంతసేపు పని 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 మీద పడ్డం తప్ప కొంత మన సంసారాన్ని జరిగింది చేసుకున్నాం. ఇప్పుడు అర్థమైంది, తప్పకుండా భవిష్యత్తులో మీ గౌరవం పెంచుకునేటట్టు, కార్యకర్తల గౌరవం పెరిగే విధంగా భవిష్యత్తులో తప్పకుండా మేము కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని పనిచేస్తాం. ఏదైనా అనుభవం మీద నేను నేర్చుకుంటాం. 14 ఏళ్ళే ఉద్యమం 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 వెనక తిరిగినాం. ఉద్యమం అయిపోయి గవర్నమెంట్ వచ్చినాక నీళ్ళు ఎట్లా, కరెంట్ ఎట్లా, రైతు బంధు ఎట్లా అని దీని వెనుక పడ్డం తప్ప మన సంసారం మనం చూసుకోలే. సరే మీకు జరంత కోపం వచ్చింది, కింది మీద అయింది, అర్థమైంది. ఇక జర ఆ కోపం వదిలేయింది, మనసులో ఉన్న బాధను తీసేయింది, కలిసి కొట్టాడదాం. మహబూబ్ నగర్ జిల్లా మీద గులాబీ జెండా ఎగరేసుకుందాం. జై తెలంగాణ.